కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ మధ్యకాలంలో జిల్లాలో ఉన్నటువంటి ఒక మంత్రి గారు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి సర్దార్ గౌతు లచ్చన్న బిరుద అంకితుడు. ఆయన ఈ జిల్లాకో ఈ రాష్ట్రానికో తెలుగు రాష్ట్రాలకే కాదు దేశంలో ఒక ఉన్నత విలువలు కలిగినటువంటి ప్రజానాయకుడు. దీనికి మించి స్వతంత్ర సమరయోధు. ఆయన విగ్రహం పలాసలో ఉంటే మంత్రి గారు పోనీ ఉన్నత కులాలకు చెందినటువంటి మంత్రి మాట్లాడాడంటే దానికి ఒక అర్థం ఉంది. పేద వర్గాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి, బలహీన వర్గాల నుంచినటువంటి వ్యక్తి, ప్రపంచంలో బలహీన వర్గాలకు ఒక నాయకుడిగా గుర్తింపు పొందినటువంటి సర్దార్ గౌతు లచ్చన్న గారి విగ్రహాన్ని కూలుస్తామని చెప్పి ప్రకటించారు. పాలాభిషేకం చేసి ఒక దండేసి వద్దామని చెప్పి నిర్ణయించాం. నిర్ణయిస్తే ఈరోజు పోలీసులు ఉదయం నుంచి ఎంతమంది వచ్చారో మీరే సజీవ సాక్షులు. నన్ను ఇంటిలో నుంచి బయటికి రాకుండా గేట్లకు తాళాలు వేసి నిర్బంధించారు. నిర్బంధించడానికి మీకు ఏ హక్కు ఉందని చెప్పి నేను అడుగుతున్నాను. నేను ఈ రాష్ట్ర వాసిని కాదా? నాకు ప్రజాస్వామ్యం లేదా? నేను ఈ రాష్ట్రంలో ఎక్కడా తిరగడానికి హక్కు లేదా అని చెప్పి ప్రశ్నిస్తున్నాను. పెర్మిషన్ కావాలన్నారు. ఓకే, పెర్మిషన్ కావాలన్నటువంటి వాళ్ళు గతాన్ని కూడా మీరు చూడాలి. ఈ మధ్యకాలంలో కొంతమంది వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి పుట్టినరోజని, లేకపోతే ఇంకొక కార్యక్రమమని అడావుడి చేసి ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ర్యాలీలు, విజయోత్సవాలని చెప్పి కార్యక్రమాలు చేసిన విషయాన్ని రాష్ట్ర డీజీపీ గారు గుర్తుపెట్టుకోవాలి. దానికి మీరు పెర్మిషన్ ఇచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. అంటే ప్రజాస్వామ్యంలో వ్యక్తుల యొక్క గౌరవాన్ని పార్టీలతో మీరు చూస్తున్నారు, కులాలతో చూస్తున్నారు, మతాలతో చూస్తున్నారు. ఇది మంచి విధానం కాదు అని చెప్పి పోలీసులకి హెచ్చరించి ఆ బట్టలకు ఒక గౌరవాన్ని ఇచ్చి కనీసం ఉండి ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలు, అన్ని పార్టీలు, అన్ని ప్రాంతాల ప్రజానీకానికి న్యాయం చేస్తున్నానా? లేకపోతే నా ఉద్యోగం గురించి, నా పోస్టు గురించి పోలీసు వ్యవస్థని తాకట్టు పెట్టి పనిచేస్తున్నానని డీజీపీ గారు ఆలోచన చెయ్యమని చెప్పి నేను కోరుతున్నాను. ఎస్పీ గారు ఉన్నారు, కొత్తగా వచ్చారు. నేను ఎంతోమంది ఎస్పీల్ని చూశాను. ఎస్పీ అంటే అందరికీ ఒకేలాగా చూడాలి, అన్ని పార్టీలకి ఒకే విధంగా వ్యవహరించాలి. కానీ వైసీపీ వాళ్ళు విచ్చలవిడిగా తిరిగి రోడ్ల మీద ట్రాఫిక్ బంద్ చేసి కార్యక్రమాలు చేస్తే కళ్ళు లేని పోలీస్ ఆఫీసర్స్ శాంతియుతంగా, న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా ఒక కార్యక్రమాన్ని చేస్తే నన్ను హౌస్ అరెస్ట్ చేశారు. దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. పోలీసును తీరుని నేను విడిచిపెట్టే ప్రశ్నే లేదు. ఇప్పుడే తీసుకున్నాను. అసలు నేను పలాస వెళ్తానని ఎవరికి చెప్పాను? నేనేమైనా ప్రోగ్రామ్ ఇచ్చానా? లేకపోతే ఎవరికైనా సమాచారం ఇచ్చానా రిటర్న్గా నేను వస్తున్నానని? ఏదీ లేకుండా అరెస్ట్ చేస్తున్నట్టుగా ఇచ్చారు. దీన్ని ఈరోజే మా పార్టీ అధ్యక్షులతో మాట్లాడి హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేస్తాను. నాకు స్వేచ్ఛ ఉంది. నా స్వేచ్ఛకి పోలీసులు, డీజీపీ భంగం కలిగించారు. నాకు అరెస్ట్ చేసే హక్కు ఈ పోలీసులకి ఎక్కడుంది? నాకు తిరగకుండా నిర్బంధించడానికి పోలీసులకి ఎవరు హక్కు ఇచ్చారు? అందుకే నేను రిటర్న్గా పోలీసుల దగ్గర తీసుకున్నాను. ఇప్పుడే మాట్లాడి హైకోర్టులో వేసి ఈ పోలీసులకి
తగిన శాస్తి జరిగే విధంగా చూస్తాను. సిగ్గుపడాలి పోలీసులు. కనీసం జరుగుతున్న పరిణామాలు దృష్టిలో పెట్టుకునేనా మార్పు రావాలి. నేనైతే అనుకున్నాను ఈ డీజీ గారు చెంచాగిల్లా పనిచేస్తున్నాడని అనుకున్నాను. కనీసం న్యాయస్థానాలు ముట్టికాయ లేసిన తర్వాత అయినా కొంతవరకు మార్పు వస్తుంది అనుకున్నాను. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక డీజీపీ హైకోర్టుకు వెళ్ళి సామాన్య పౌరుడి కంటే హీనంగా 20 గంటలు వెయిట్ చేసినటువంటి సందర్భాలు రాష్ట్ర చరిత్రలో ఎక్కడైనా ఉన్నాయా? నాకు తెలిసి 100 కామెంట్స్ డీజీ మీద ఈ కోర్టులు చేస్తే కనీసం మార్పు లేకుండా ఈరోజు ఇంకా వ్యవహరిస్తున్నారు. దీన్ని ఖండిస్తున్నాను. ఈరోజు జిల్లాలో మంత్రి ఏంటి వ్యవహారం? నువ్వు ఒక మత్స్యకారు కుటుంబం నుంచి వచ్చావు. తెలుగుదేశం పార్టీ కన్నా వ్యక్తిగతంగా మా కుటుంబంకైనా మత్స్యకారులు అంటే మాకు చాలా ఇష్టమైనటువంటి కమ్యూనిటీ. 1983 నుంచి మాతో ఉన్నటువంటి కమ్యూనిటీ. ఆ కమ్యూనిటీ నుంచి నువ్వు మంత్రి అయ్యావు, సంతోషించావు. నువ్వు మంత్రిగా 4 మంచి కార్యక్రమాలు చేసి పేరు పొందాలి. ఏంటి వ్యవహారం? లచ్చన్న గారి విగ్రహం కూల్చుతామన్న ధైర్యం నీకు వచ్చిందే? ఇది మంచి విధానమా? మాట్లాడితే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో భూ కబ్జాలు జరిగాయి, దోపిడీలు జరిగాయని రివర్స్గా ఈరోజు వాదనలు చేస్తున్నావే. ఏం, నీ చేతిలో గవర్నమెంట్ ఉంది కదా, నీ చేతిలో అధికారం ఉంది కదా. పలాసాలో తెలుగుదేశం నాయకులు భూ కబ్జాలు చేస్తే, దోపిడీలు చేస్తే నువ్వు చర్యలు తీసుకో. ఆక్రమించినటువంటి భూమిని స్వాధీనం చేసుకో. నీకు శక్తి ఉంటే, నీకు శక్తి లేకుండా నువ్వు చేస్తున్నటువంటి, మీ పార్టీ చేస్తున్నటువంటి, మీ పార్టీ చేస్తున్నటువంటి నాయకులు దోపిడీలు అరాచకాలు ప్రజలకి చేరుతున్నాయి కాబట్టి ఈ విషయాన్ని డైవర్ట్ చేయడానికి నువ్వు ఒక కార్యక్రమాన్ని ఎంచుకున్నావు. ఆ కార్యక్రమం ఇంకొకటైతే బాగున్ను, కానీ సర్దార్ గౌతు లచ్చన్న గారి విగ్రహాన్ని తొలగిస్తామని ప్రజల మైండ్ని డైవర్ట్ చేయడానికి ఎంచుకున్నావంటే ఇది చాలా తప్పు అని చెప్పి నేను కోరుతున్నాను. ఇప్పటికైనా ప్రెస్టేజ్కి పోకుండా మంత్రి గారు నేను తప్పు చేశాను, నా నోటంట తప్పు మాట వచ్చింది, లచ్చన్న గారికి వారి కుటుంబానికి జిల్లా ప్రజలకి దేశం ప్రపంచంలో ఉన్న బడుగు బలహీన వర్గాలకి క్షమాపణలు కోరుతున్నానని ఒక మాట అంటే నీ వాల్యూ పెరుగుతుంది. కానీ ఇదేదో తెలుగుదేశం వాళ్ళు రాజకీయం చేస్తున్నారు. ఈరోజు డిఎస్పి గారు, డిఎస్పి గారు అంటే కనీసం తెలివితేటలున్న వ్యక్తి ఆ పోస్టులో ఉంటాడనుకుంటున్నాను. ఈరోజు డిఎస్పీ గారు ఏమంటారు? మీరు కార్యక్రమానికి వస్తున్నారు కాబట్టి మాకంటే ముందు లచ్చన్న గారికి తిట్టి విగ్రహం కూలుస్తున్నటువంటి వ్యక్తులు ఆయనకి పాలాభిషేకం చేస్తున్నారు కాబట్టి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని మాట్లాడుతున్న డిఎస్పీ గారిని ఏమనాలి? నీకు ఏ హక్కు ఉంది వైసీపీ పార్టీకి లచ్చన్న గారికి పాలాభిషేకం చేసినటువంటి హక్కు ఉందని అడుగుతున్నాను. విగ్రహం కోల కొడతామని వారికి వారి కుటుంబానికి తెలుగుదేశం పార్టీకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినటువంటి వ్యక్తులు మళ్ళీ అదే లచ్చన్న గారికి పాలాభిషేకం చేసి పాలు పట్టుకుంటామని మాట్లాడుతున్నటువంటి పరిస్థితిలో డిఎస్పి గారు దానికి తలబ్బారు. ఇది మంచి విధానం కాదు. పోలీసుల వైఖరిలో మార్పు రావాలి. ఎప్పటికైనా సరే మీ వైఖరిలో మార్పు వచ్చి మీరు ప్రజాస్వామ్యబద్ధంగా చట్టానికి గౌరవించి పనిచేస్తే దానికి మేము స్వాగతిస్తాం. కానీ ఇంత వన్ సైడ్గా మీరు పనిచేస్తే ఈ రాష్ట్రంలో, దేశంలో, మన జిల్లాలో కూడా లా అండ్ ఆర్డర్ మీరు కంట్రోల్ చేయలేరు. అలా అని చెప్పి మేము చట్టానికి వ్యతిరేకంగా పనిచేయం. ప్రజలు ఇప్పుడు చాలా అన్రెస్ట్తో ఉన్నారు. కాబట్టి దీన్ని అర్థం చేసుకొని పోలీసులు వ్యవహరించాలని చెప్పి తెలియజేస్తూ, నా అరెస్టు నా వ్యక్తిగత జీవితానికి భంగం కలిగింది,
నా స్వేచ్ఛకు భంగం కలిగింది, తప్పనిసరిగా నేను కోర్టులో వేసి ఈ జిల్లా పోలీసుల్ని రాష్ట్రంలో ఉన్నటువంటి డీజీపీని కోర్టుకు లాగే కార్యక్రమం చేస్తాం. మొన్న కూడా మా జాతీయ పార్టీ అధ్యక్షులు విశాఖపట్నం వస్తే అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేసావంటే ఆ రోజు కూడా ఇదే రకంగా రాసిచ్చారు. రాసిస్తే ఒక ఏసీపీ సస్పెండ్ అయ్యింది. డీజీపీ కోర్టుకు వచ్చి చెయ్య కట్టుకొని తల దించుకొని కోర్టు ముందు నిలబడే పరిస్థితి వచ్చింది. దాన్ని చూసైనా మీలో మార్పు వస్తుందంటే మార్పు రాలేదు, తప్పనిసరిగా తగిన మూల్యం చెల్లిస్తారని చెప్పి తెలియచేస్తూ విగ్రహాన్ని కూలుస్తామని అనడం ఇది చాలా అనాగరిక చర్య. నేను అడుగుతున్నాను, మేమే ఇంకొక వ్యక్తి విగ్రహం కూలుస్తామంటే మీకు ఎంత బాధ అనిపిస్తుంది? అది విధానం కాదు. ప్రజాస్వామ్యం విగ్రహాలు కూల్చడం, కటౌట్లు చించుకోవడం, వస్తువుల మీద దాడి చేయడం, ఆస్తుల మీద దాడి చేయడం విజయం కాదు. ప్రజాస్వామ్యంలో ఏంటి? పార్టీలు అధికారంలోకి వస్తాయి, పోతాయి. మీరు చేసిన కార్యక్రమాలు మీరు చెప్పాలి, మేము చేసిన కార్యక్రమాలు మేము చెప్పాలి. ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యతిరేక విధానాలు ప్రజల్లోకి తీసుకెళ్తాం. అంతిమ నిర్మాతలు ఎవరు? ప్రజలు. ఈరోజు నువ్వు ప్రజాస్వామ్యాన్ని గౌరవించడం లేదు, న్యాయాన్ని గౌరవించడం లేదు, చట్టాన్ని గౌరవించడం లేదు. నువ్వు ముఖ్యమంత్రి ఎలాగయ్యావు? ప్రజాస్వామ్యంలో ఎన్నికల వ్యవస్థ ఉంది కాబట్టి, ఎన్నికలలో నీకు 151 స్థానాలు వచ్చాయి కాబట్టి నువ్వు ఆ ప్రజాస్వామ్యం ద్వారే ముఖ్యమంత్రి అయి ఆ ప్రజాస్వామ్యాన్ని గౌరవించకపోతే ఇంకా ఏమని చెప్పాలని చెప్పి నేను అడుగుతూ దీన్ని ఇంతటితో విడిచిపెట్టాం. మంత్రి గారు క్షమాపణ చెప్పినంత వరకు ఓకే. అక్కడ తెలుగుదేశం వాళ్ళు భూ కబ్జాలు చేశారా, లేకపోతే ఇంకొకరు భూ కబ్జాలు చేశారా? అది నీ ఇష్టం, నీ స్వేచ్ఛ ఉంది, నీ అధికారం ఉంది. నువ్వు ఎంక్వైరీ చేయి, ఎవరైతే భూ కబ్జాలు చేశారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకో, ఆస్తులు రికవరీ చేసుకో. కానీ ఇటువంటి చిల్లర పనులు చేయడం మంచి విధానం కాదు. ఒక బలహీన వర్గాల కుటుంబం నుంచి వచ్చావు, అందులో మాకు ఇష్టమైనటువంటి మత్స్యకారు కుటుంబం నుంచి వచ్చావు, నాలుగు మంచి పనులు చేయి. మత్స్యకార మంత్రిగా ఉండి మత్స్యకారులకి గుర్తు లేకుండా ఆఫ్ చేస్తుంటే ఈరోజు దాని మీద చర్యలు లేవు. ఈరోజు మేము ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉండేటప్పుడు, జిల్లాలో మంత్రి ఉండేటప్పుడు మీ మత్స్యకారులు మమ్మల్ని ఎస్టీలో చేర్చండి మమ్మల్ని అడిగితే మేము ప్రయత్నం చేశాం. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాం. ఆ రోజు మీరు, మీ పార్టీ నాయకులు, చంద్రబాబు నాయుడు మోసగాడు, అచ్చెన్నాయుడు మోసగాడు, మత్స్యకారులను ఎస్టీలో చేర్పించరు, మీ ఓట్ల గురించి పనిచేస్తున్నారని చెప్పారు. మీ మాటలు నమ్మి మీకు ఓట్లు వేశారు. మేము వస్తే వచ్చిన 2 మాసాల్లో 3 మాసాల్లో మత్స్యకారులను ఎస్టీలో చేరుస్తామన్నారు. ఆ పని చేసి పేరు తెచ్చుకో, ఒక 4 మంచి పనులు చేసి పేరు తెచ్చుకో. నువ్వు చేస్తున్నదేంటి? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు వచ్చిన పథకాలని ఈరోజు కొబ్బరికాయలు కొట్టి కార్యక్రమాలు చేసుకోవడం మంచిది కాదు. నేను సీనియర్ శాసనసభ్యుడిగా, నేను మంత్రిగా పనిచేశాను, నాకు అనుభవం ఉంది. కొత్తగా ఎమ్మెల్యే అయ్యారు, మీరు 10 మందితో మాట్లాడి అనుభవం తెచ్చుకొని పనిచేయాలి తప్ప ఏదో అధికారం ఉంది, అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. ప్రజాస్వామ్యంలో ఏ ఒక్కడికి అధికారం శాశ్వతం కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. మనం ఉన్నప్పుడు చేసిన పనులే, అధికారంలో ఉన్నప్పుడు 10 మందికి చేసినటువంటి ఉపకారమే శాశ్వతంగా నిలబడుతుంది తప్ప అధికారం ఉందని విచ్చలవిడిగా ప్రవర్తిస్తే అది మంచి విధానం కాదని మరొకసారి తెలియచేస్తూ వెంటనే క్షమాపణ చెప్పి ఈ విషయాన్ని క్లోజ్ చేయమని మంత్రి గారికి కోరుతూ సెలవు తీసుకుంటాను.